మాధురి ని పలాస ఆసుపత్రికి తరలించారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారుని మాధురి నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నేను చచ్చిపోవాలని ఉంది, నేను చచ్చిపోతా. నేను ట్రోల్స్ ఆడ్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అందరి చేసిన కామెంట్స్, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, లేకపోతే నేను చచ్చిపోలేను. ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చింది. నేను దుర్దేశం కావాలా? ఎక్కడ జరిగింది? ఏమో తెలియదు, టెక్కల్లో స్టార్ట్ అయ్యాను. హైవేలో అక్కడ గుర్తించి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను బతకాలనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ నాకు ఏముంటుంది, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నాకేమవుతుంది. చెప్పండి మేడం, చెప్పండి మేడం. మేడం చెప్పండి, మీరు టెక్కలు కదా, పలాస ఎందుకు వచ్చారు, అసలు ఏమైంది? నేనే రాలేదు హైవే మీదకి వచ్చి, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నానంటే అంతకు మించి నేను ఎక్కడికి, టెక్కల నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని, మీకు ఎవరు యాక్సిడెంట్ చేయలేదు, నాకు నేనే సూసైడ్ చేసుకున్నారు. గత 3 రోజులుగా నా మీద వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్, నా పిల్లల మీద చేసిన అలిగేషన్స్ పెట్టుకుని సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. ఏం చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదైనా, నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడి వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టగారి మీద చర్యలు మీద దువ్వాడి వాణి మీద తీసుకోవాలని నేను అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసైడ్ నుంచి, నాకు నేను ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కాదు దువ్వాడి వాణి. మీరు అలా మండుకేస్తే ఎలా తెలుస్తుంది నాకు? ఒకసారి చూడండి మేడమ్, ఒకసారి బయట ఉండండి. ఎవరు దుద్దు లేదు, నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్ట్రైట్ వన్ బాడీ వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నాలో కావట్లేదు. మీరు ఎక్కడ వచ్చారు? నీ దగ్గర నుంచి చూశాను. నన్ను ఇట్లా వదిలేయండి, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఎవరు దుద్దు లేదు, నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్ట్రైట్ వన్ బాడీ వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నాలో కావట్లేదు. నీ దగ్గర నుంచి చూశాను, నన్ను ఇట్లా వదిలేయండి, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఒకసారి బయట ఉండండి.
లేదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందా డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ మాట్లాడి నేనే గుద్దేశాను. నా గేట్ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. రైట్, యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ప్రస్తుతానికి ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటి? ఆగి ఉన్న కారులో మనుషులు ఎవరైనా ఉన్నారా? ఈవిడ ఒంటరిగానే వచ్చారా? ఈవిడతో పాటు కారులు ఎవరైనా ఉన్న పరిస్థితి ఉందా? మాధురి, దివ్యల మాధురికి సంబంధించినంత వరకు ఈరోజు ఉదయమే ఆవిడతో కూడా ఎక్స్క్లూజివ్గా ప్రైమ్లను ఎంట్రీ కూడా చేయడం జరిగింది. అసలు దువ్వాడ శ్రేణికి సంబంధించినంత వరకు ఎందుకు తన పైన ఇటువంటి అలిగేషన్స్ వస్తాయనే దాని మీదుగా పూర్తి స్థాయిలో ఆవిడకైతే క్వశ్చన్స్ వేసి ఆవిడతో సమాధానం రాబెట్టే ప్రయత్నం చేశాం. అయితే అప్పటి వరకు కూడా తనైతే ఆత్మస్థైర్యంతో ఉన్నాను, తన వైపు ఏమీ తప్పు లేదు అంటూ కూడా ప్రైమ్ నైన్కి చెప్పిన ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడైతే టెక్కల్ నుంచి పలాస వెళ్ళడానికి అయితే కారు తీసుకుని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మార్గం మధ్యలో ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం ప్రమాదం జరిగిన సంఘటన ప్లేస్లో ఉన్నాం. మొత్తం ఏదైతే ఇప్పుడు కారు కనిపిస్తుందో, మన కెమెరా పర్సన్ మురళికి చూపిస్తున్న కారు పూర్తిగా కూడా 4 పల్టీలు కొట్టి అదైతే మొత్తం పొలంలోకి అయితే పడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కారుకు సంబంధించినంత వరకు ఈ జేసీబీ సహాయంతో కారును అయితే పూర్తి స్థాయిలో కూడా ఇలా అయితే మళ్ళీ తీసుకొచ్చి దీన్ని అయితే మళ్ళీ రోడ్డు పైన అయితే పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా టెక్కల్లోనే ఉన్న దివ్యల మాదిరి ఎందుకు అసలు పలాస వచ్చింది, ఎందుకు పలాస రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే తన వీడియో బయట అయితే ఇప్పుడు మనం ప్లే చేసామో ఆ బయటలో పూర్తిగా చూసినట్లయితే తాను ఏదైతే దువ్వాడ స్త్రీకి సంబంధించినంత వరకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంటూ కూడా తనపైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వీటిని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా నేనైతే మనసు ఇది ఆగలేకపోయింది. దుఃఖంతో నేనైతే సూసైడ్ చేసుకోవడానికి కేవలం ఈ విధంగా కారు వేసుకుంటూ వచ్చానంటూ కూడా ఆవిడైతే వీడియో బయటలో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమె పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. అక్కడ పూర్తిగా ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే చేస్తున్నారు. అయితే చికిత్స చేస్తున్నప్పుడు కూడా ఆవిడైతే తనకు చికిత్స వద్దు, తనకైతే ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే నేను ఈ విధంగా వచ్చానంటూ కూడా చెప్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఆవిడ కావాలని చెప్పే యాక్సిడెంట్ చేసింది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఏదైతే అక్కడ బ్లూ కలర్ కారు ఏదైతే ఉందో ఈ కారుకు సంబంధించి ఈయనైతే రోడ్డుపైన ఆగడం జరిగింది అంటున్నారు డ్రైవరు. ఆగిన తర్వాత వెనక నుంచి వచ్చి పూర్తిగా చాలా బలంగా ఢీకొనడంతోనే మొత్తం ఈ కారు మొత్తం కూడా పూర్తిగా కూడా నుజ్జునుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూసినట్లయితే కారు పరిస్థితి చూసినట్లయితే ఎంత బలంగా గుద్దితే ఈ విధంగా కారు అనేది ఏదైంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారును గుద్దిన తర్వాత మొత్తం 3 పల్టీలు కొట్టి ఆ ఒక కారు అయితే కిందకి బోర్లా పడ్డం అయితే జరిగింది. అయితే ఈ కారులో ఆవిడైతే వెనక కారులో ఒకదయ్య ఉంది, అది కాకుండా ముందు ఏదైతే కారు ఉందో ఈ కారుకు సంబంధించినంత వరకు డ్రైవర్ మాత్రమే ఉన్నాడని చెప్తున్నాడు. అయితే ఈ డ్రైవర్కి సంబంధించి అంటే ఏం జరిగిందండి, అసలు కారు మీరు ఎక్కడ ఆపారు, అసలు ఎలాగా గుద్దారు, ఏంటి అసలు ఏం జరిగింది? సార్ మోడీ అన్న కొల్ ఆమె గాడి సైడ్ కరిగి సార్ ఆమె ఠీ అయిచున్నా పుత్పత్ర సే ఆమె మ్యాప్ మారుచు ఓ పిచ్చే ఓ లాల్ బెల్లా గాడి ఆసికి హమ్కో పీట్ దియా మేరా పిచ్చే మేరా మేడమ్ థా మే థా ఆమె తీన్ ఆదమి గాడి మే థా తీన్ మేరా మేడమ్ కా ఓ పావ్ ముండా టూట్ గయా పావ్ టూట్ గయా మేరా సార్ కా ఓ సర్ది హాత్ మే మారో హోకే క్యా హువా దేఖా నహీ మెడికల్ గయా సార్ ଆଉ ମେରା ପିଛେ ମେ ତ ଗାଡ଼ି ଚଲାରା ନାହିଁ ସାର୍ ମେ ତ ସାଇଡ୍ ମେ ରଖକେ ଖାଡ଼ା ଥା ଓ ମେରା ପିଛେ ବହୁତ ଜ୍ୟାଦା ସ୍ପିଡ୍ ଓ ଲାଲ ବେଲା ଆସିକି ପିଟ୍ ଦିଆ ମେରା ପିଛେ మొత్తానికి చూస్తున్నారు కదా, ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మేమైతే రోడ్డుపై ఈ కారులో మొత్తం 3 ఉన్నారు, వాళ్ళ ఈయన డ్రైవరు, ఈయన కాకుండా వీళ్ళ సారు, అదేవిధంగా మేడం కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా కారు సైడ్ ఆగడం జరిగింది. సైడ్ ఆగున్న కారుని చాలా స్పీడ్గా చాలా ఫోర్స్గా అయితే దివ్యల మాధురి ఆ కారులో రావడం జరిగింది. ఆ కారులో వచ్చి ఈ కారును ఢీ కొట్టారు. ఈ ఢీ కొట్టడంతోనే మొత్తం పూర్తిగా చూస్తే వెనకాల ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళు ఎవరైతే కారు ఓనర్స్ ఉన్నారో వీళ్ళైతే వెనకాల కూర్చోవడం జరిగింది. వెనకాల కూర్చున్నప్పటికే ఈ విధంగా జరిగింది అంటూ కూడా డ్రైవర్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే అదృష్టం కొలిది తనకైతే ఏమీ జరగలేదు, కానీ ఎవరైతే కారులో ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళిద్దరికి కూడా గాయాలు అయ్యి వీళ్ళని కూడా ఆసుపత్రికి తరలించామంటూ కూడా పూర్తిగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు దివ్యల మాదిరి ఎందుకు ఇంత స్పీడ్గా రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందనే దాని మీద కూడా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆవిడ
చెప్తున్న విషయం ప్రకారం నేనైతే సూసైడ్ చేసుకోవడానికి వచ్చానని చెప్తాను. అంటే గత 3 రోజుల నుంచి ఏదైతే నాటకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఈరోజు ఎందుకు టెక్కల నుంచి పలాస వరకు వచ్చి సూసైడ్ చేసుకోవాలి? ఒకవేళ కానీ నిజంగా ఆవిడ సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే చాలామంది కూడా ప్రాణాలు పోయే విధంగా ఆవిడ ఎందుకు స్పీడ్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం వచ్చింది? దీనిపై ఎటువంటి యాక్షన్ పోలీసులు తీసుకుంటారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి ఒక సమాచారం రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా చూసినట్లయితే వెనక ఆవిడ గుద్దిన కారు ఒక సిచ్యువేషన్కి, అదేవిధంగా కారు ఎంత బలంగా తగిలితే ఈ విధంగా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది. ఇదే కానీ సైడ్కి ఆగున్న కారుని వెనకాల నుంచి గుద్దడం వల్ల ప్రాణాపాయం ఏమీ లేకపోయింది, కేవలం మాత్రం చిన్న చిన్న గాయాలతో మాత్రమే వీళ్ళంతా బయటపడిన సందర్భం, అదే పరిస్థితి కనిపిస్తుంది. అదే కానీ ఒకవేళ ఇంకో కారు ఆపోజిట్ కారును గుద్దినా, లేకపోతే ఇదే కారు వెళ్ళి సైడ్ నుంచి ఇంకో కారును గుద్దినా సరే ఎటువంటి ప్రమాదం జరుగుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అంటే తనకి తాను సూసైడ్ చేసుకోవాలనుకున్న నిర్ణయం తీసుకుని అది కూడా తప్పు, అది కాకుండా ఏకంగా తను సూసైడ్ చేసుకోవాలనుకుంటూ రోడ్డుపైకి వచ్చి ఎందుకు ఈ విధంగా వాహనాలను అన్నిటి కూడా ఢీ కొట్టాలి అనేది మాత్రం చాలా పెద్దగా చర్చగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా దువ్వాడ సీన్కి సంబంధించి, అదేవిధంగా దువ్వాడ వాణికి సంబంధించి, దివ్యల మాధురికి సంబంధించి పూర్తిగా కూడా ఒక నాటకీయమైన పరిణామం జరుగుతుంది. 3 రోజుల నుంచి కూడా తనకు న్యాయం జరగాలంటూ కూడా పూర్తిగా వాళ్ళైతే దువ్వాడ వాణి అక్కడే దువ్వాడ శ్రేణి ఇంటి దగ్గరే శాంతియుతంగా నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా ఆవిడైతే 3 రోజుల నుంచి ఆహార పానీయాలు తీసుకోకుండా, తన భర్త తనకు కావాలి, కేవలం డబ్బుల కోసం మాత్రమే దివ్యల మాధురి దువ్వాడ శ్రేణికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ట్రాప్ చేసిందంటూ వీళ్ళైతే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని మాత్రమే క్రాస్ చెక్ చేయడం జరిగింది. మీరు అసలు ఎందుకు ట్రాప్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఆవిడ 2-3 రకాలుగా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఆయన 2-3 సమాధానాలు చెప్పడం జరిగింది. ఒక విధంగా నన్ను శారీరక సుఖం కోసం కాదు, మా మనసులు కలిసే అందుకోసమే ఇక్కడి నుంచి కూడా కలిసి ఉండాలనుకుంటున్నామంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏకంగా మళ్ళీ మేమిద్దరం కూడా కేవలం ఫ్రెండ్షిప్లో మాత్రమే ఉన్నాం, ఫ్రెండ్షిప్లో అలా ఉండకూడదా అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం మాధురి లోపల ఎట్లా కారు పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇది హైలీ టాప్ మోడల్లో ఉన్న కారు జాగ్వారు, దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తుంటే కారు యొక్క పరిస్థితి చాలా దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం చూస్తే ఇక్కడ స్క్రాచెస్ ఎంత, కారు ఎంత గట్టిగా బలంగా కిందికి బోర్లా పడితే ఈ విధమైన సిచ్యువేషన్ ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. మరో విషయంలో కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, తనకు కూడా ఏమీ కాకపోవడానికి కారణం ఇంకోటి ఉంది. ఇక్కడ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినంత వరకు మొత్తం పూర్తిగా కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వటం వల్ల మాత్రమే తనకి ఎటువంటి చిన్న గాయాలతో మాత్రమే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రధానంగా ఆవిడ చెప్తున్న మాటల ప్రకారం చూసుకునేటప్పటికీ నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అందుకోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. అదే నిర్ణయం ఎంతమంది ప్రాణాలు పోగొట్టేది ఈరోజు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఇంకొక కారునో, లేకపోతే ఇంకొక స్కూల్ పిల్లలు ఉన్న ఒక వ్యాన్ లాంటి దానినో దేన్నో కానీ గుద్దినట్లయితే ఒక ప్రమాదం చాలా భారీ స్థాయిలో ఉండేది, అంచనా కూడా అందనంత స్థాయిలో కూడా ప్రమాదం ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కారు పరిస్థితి ఇట్లా ఉన్నటప్పటికీ వెనకాల ఉన్న కారుకు సంబంధించినంత వరకు పూర్తిగా వాళ్ళు భార్యాభర్తలు వెనకలు కూర్చున్నప్పుడు వాళ్ళని చాలా బలంగా గుద్దడం జరిగింది. అంటే ఒక కారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకునేటప్పటికి దీని యొక్క ఇది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది బాడీ కూడా, ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేటప్పుడు ఇది వెహికల్స్ని చాలా వరకు కూడా టెస్ట్ చేస్తారు. అయితే వీల్స్లో సంబంధించి కూడా చూడవచ్చు మనం వీల్స్ని, అంటే ఇది బలంగా గుద్దటం వల్ల మొత్తం వీల్తో పాటు మొత్తం ఏదైతే సస్పెన్సర్ ఉంటుందో ఈ సస్పెన్సర్ పూర్తి స్థాయిలో కూడా వంగిపోయి దానికి వీల్కి సంబంధించిన మొత్తం ఏవైతే ఫుట్ ట్రస్ట్ల నుంచి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్కి సంబంధించి కూడా మొత్తం పూర్తిగా విరిగిపోయింది. అదేవిధంగా ఒక్కసారి ఎంత ఇదిగా ఉంటుందని చూడవచ్చు. ఎందుకంటే ఇంత ఇదిగా గుద్దటం వల్ల ఈ మొత్తం కారు డ్యామేజ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, కారులో ఉన్న వాళ్ళకి సంబంధించినంత వరకు పూర్తిగా వాళ్ళంతా కూడా దెబ్బలు తగిలి వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ దెబ్బలకు సంబంధించి కూడా చూడవచ్చు ఈ సీట్లో ఎవరైతే ఉంటున్నారో, ఈ సీట్లో ఉంటున్న వాళ్ళకి సంబంధించినంత వరకు లోపల బాగా దెబ్బలు తగిలి ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళ డ్రైవర్ని కూడా ఇప్పుడే మనం క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కారులో ఉన్న వెనకాల ఉన్నారు వాళ్ళకు కూడా
దెబ్బలు తగిలి మేమైతే వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే దివ్యల మాధురికి సంబంధించిన కారు యాక్సిడెంట్ మొదటిగా చూసుకుంటే చాలా అనుమానాలు రేకెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా తాను దువాడ వాణితో ఆర్గ్యుమెంట్స్లో ఉన్నారు కనుక ఈ ఏమైనా సరే ఆ నేపథ్యంలో అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా, ఒకవేళ కానీ అటువంటిది జరిగితే ఎట్లా ఉండబోతుంది, ఎవరైనా సరే కావాలని చెప్పి కారుని డాష్ కొట్టారంటూ ఫస్ట్ అంతా కూడా ఒక అనుమానం వచ్చింది. కానీ ఏకంగా ఆవిడే వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, అందువల్ల ఇటువంటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి. కానీ ఈ కారుని దాదాపుగా 140 నుంచి 200 స్పీడ్తో హైవేపై వచ్చి ఎదుటి వ్యక్తిని డాష్ కొట్టిన తర్వాత ఈ విధంగా జరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే చాలామంది కూడా ఆవిడ మీద ఇప్పుడు అసహ్యం వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ప్రాణాలతో పాటు చాలామంది ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కారు యొక్క స్పీడు దాదాపుగా జాగ్వర్ కారు ఇది, ఈ కారు యొక్క స్పీడు గంటకి 200 నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఆవిడ కానీ ఒకవేళ ఇదే కారు మెయింటైన్ చేసి అదే స్పీడ్ మెయింటైన్ చేసి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కానీ ఇది ఒక సైడ్గా ఆగున్న కారుని అక్కడ గుద్దడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే విషయంలో చూసుకుంటే ఒకవేళ కానీ రన్నింగ్లో ఉన్న కారుని కానీ గుద్దినట్లయితే మాత్రం చాలా పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే ఆ డ్రైవర్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కారు ఇంకొక రోడ్డుపై వెళ్తున్న ఇంకొక కారును గుద్దితే డెఫినెట్గా డ్రైవర్ కంట్రోల్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. మొత్తంగా కారులో ఉన్న ముగ్గురు కూడా ఇప్పటికే మృతి చెందాల్సిన అవసరం వచ్చేది. ఎందుకంటే వాళ్ళు కూడా మృతి చెందే వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ కారు ఒక హార్స్ పవర్ కానీ లేకపోతే ఈ కారుకు సంబంధించి ఇది కానీ అంత ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం చూసుకునేటప్పటికీ అది చిన్న కారు కనుక ఈ కారు గుద్దుడికి ఎక్కడ కూడా పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎవరు డ్రైవర్ కూడా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది, గత 3 రోజుల నుంచి కూడా ఆవిడ చెప్పుకొస్తున్నారు నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ని, ఎందుకంటే నాకు ఇక్కడ ఏదైతే విషయం అనుకుంటున్నానో మాకంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కావాలని చెప్పి నా మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆవిడకి ఆవిడే చెప్పుకుంటున్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పి ఒకసారి చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో చూసుకునేటప్పటికి తను ఒక ఫ్రెండ్ రిలేషన్లో ఉన్నానంటూ కూడా చెప్తున్నారు. అయితే డివోర్సింగ్కి సంబంధించినంత వరకు తను కూడా ఒక కొత్త పదాన్ని ఎత్తుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు సిచ్యువేషన్లో తనకు ఈ విధంగా రిలేషన్షిప్ ఉంది, అది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది లీగల్ పాయింట్లోనే మేమంతా కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి మేమంతా కూడా కలిసే ఉంటామని కూడా నిన్న దువాడ శ్రీనివాస్ మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు దివ్యల మాదిరికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఆవిడ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఇంతవరకు తనను బయటకు తీసుకొచ్చారు కనుక నేను ఏదో గుట్టుగా నా కాపురం చేసుకుంటుంటే దువాడ వాణి ఈరోజు నాకు ఏకంగా తీసుకొచ్చి రోడ్డుపై తన పరువు తీసే పరిస్థితి కనిపించింది, తన పిల్లల్ని కూడా బయటకు పంపించడానికి పరిస్థితి కనిపిస్తుంది, కనుక నేను తప్పకుండా స్త్రీతో కలిసే ఉంటాను అంటూ కూడా ఇప్పటికే ఆవిడైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం కూడా చెప్పిన విషయం మేము ఆల్రెడీ మేము ఇద్దరం నిర్ణయం తీసేసుకున్నాం. తుది ముగింపు అనేది దువాడ వాణి చేతిలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఈ మొత్తం ఈ యొక్క కథా చిత్ర దువాడ శ్రీనివాస కథా చిత్రానికి మొత్తం కూడా మొత్తం రైటర్ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం అంతా కూడా దువాడ వాణి చేశారు. కనుక పూర్తిగా ఆవిడ కూడా ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా పూర్తిగా ఆవిడకి సంబంధించినంత వరకు ఆవిడకి ఆవిడ విత్డ్రావాలి, ఆవిడ నాకు క్షమాపణ కూడా చెప్పాలి అంటూ కూడా దివ్యల మాధురి చెప్పడం జరిగింది. అయితే అక్కడ మనతో మాట్లాడిన గంట గ్యాప్ లోనే ఈ విధమైన యాక్సిడెంట్ గనుక ఆవిడ ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఇట్లా ఉండడం చూస్తూ ఉంటే పూర్తిగా కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఎందుకు వచ్చారు, అదేవిధంగా ఆవిడ ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుందా, లేకపోతే అది అంతా కూడా ఈ జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినంత వరకు ఆ ఇష్యూలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా సరే ప్రయత్నం జరుగుతుందా అన్నదాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి. అయితే ఆత్మహత్యకు పాల్పడడం కూడా అదే స్థాయిలో నేరం కూడా, ఆత్మహత్యకు కూడా ఎవరు కూడా పాల్గొనడానికి కానీ లేకపోతే అటువంటి దానికి ప్రోత్బలం కానీ అటువంటి ప్రోత్సాహం కానీ ఉండదు. కానీ ఆవిడ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు చాలామందికి కూడా ఇక్కడ ఇబ్బందులు కలిగించే ప్రయత్నంగానే చెప్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆవిడ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఈ విధమైన మరొక వ్యక్తితో జరగటం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కారు ఒక పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా ఇప్పటికే పోలీసులందరూ కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా ప్రస్తుతానికి అయితే ఇది ఏదైతే కారు సంబంధించినంత వరకు అయితే పైన తీసుకోవడం జరిగింది. కారును కూడా ప్రస్తుతానికైతే అది రోడ్డుపైకైనా ఉంచారు. ఇదైతే ఏకంగా 3 పల్టీలు కొట్టిన తర్వాత పూర్తిగా ఇక్కడ నుంచి పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పొలాల్లో వెళ్ళిపోయిన దాని నుంచి
ఇక్కడ వరకు తీసుకుంటే ఈరోజు ఆ కారుని జేసీబీ సాయంతో బయటకు అయితే తీసుకొచ్చారు. అయితే ఇంత తక్కువ సమయం ఉన్న ఈ సమయంలో ఈ పోలీసులు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఈ కారులో ఉన్న వాళ్ళని కూడా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఇంకోసారి జరగకూడదు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అయితే రోడ్డుపై వెళ్తున్న వాళ్ళని చూస్తున్నప్పటికీ వాళ్ళు రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఇటువంటి ర్యాష్ డ్రైవింగ్ ఎప్పుడు కూడా చూడలేదంటూ కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొంతమంది ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ నడుము అసలు మీరు ఇక్కడ జరిగిన సంఘటన చూసారా, ఏమైంది అసలు? జరిగిందంటే నేను డైరెక్టర్కి ఎక్కడ లేను సార్, నేను టీ పట్టుకుని పొలంకి వెళ్ళాను. పొలం నుండి వస్తే ఒక 20 నిమిషాలు అలాగైంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని చూశాను అక్కడ నుండి. నేను వచ్చానండి వస్తాడికి, వీళ్ళు నేను ఇటువంటి వెళ్తాడికి వీళ్ళు నీలం కారులో ఆ పక్కన ఆపిందరు అండి, చాలా పక్కనే ఆపిందరు. ఆపి వాళ్ళేదో సెల్లో నొక్కుని చూస్తుంది, రేట్ మీద చూస్తుంటారు, మనకు తెలియదు ఎవరో బాటిస్తారు అనేసి నేను వెళ్ళిపోయాను. మనకు తెలిసిన వాళ్ళు ఏంటో అని ఒకసారి బుర్రాట తిప్పాను, మనకు తెలిసిన కాబట్టి నేను అలాగే వెళ్ళాను. అలాగే టీ ఇచ్చి ఇంక ఇస్తాను, ఇక్కడ గుబ్బు మంచి అప్పుడైంది ఏటైంది వాళ్ళు ఒకరికి యాక్సిడెంట్. ఆడపిల్లలకు పిలిచిన వాళ్ళకి టీ ఇచ్చాను, అమ్మ మీరు తాగండి, నేను మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఉంది వెళ్తాను అనేసి వచ్చినాను. హాస్టల్కి ఆ కారులో ఒక 6 మనిషి డ్రైవర్ ఉందన్న, ఆ డ్రైవరు ఓనరు ఏవో ఆవిడే ఉంది. దీనిలో డ్రైవర్తో కలిపి ముగ్గురు ఉంది అండి. ఆ ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయండి. ఆ ఓనర్కి ఉండే ఓనర్ అమ్మ ఎవరో మరి ఆవిడ అతను మరి హెట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. ఈ డ్రైవర్ ఇప్పటికీ ఉన్నాడండి అక్కడ. అంటే మీరు అక్కడ ఉండేటప్పుడు ఎంత సౌండ్ వచ్చింది అన్నారు కదా, మీరు ఎంత దూరంలో ఉన్నారండి అప్పుడు? నేను ఇంచు మించి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాను. ఇక్కడ నుంచి ఈ కారు గుద్దడం అంత సౌండ్ అండి? అల్లక్కడే నేను అలా షెడ్ లేదా అదిగోట ఆ షెడ్ దగ్గర ఉన్నానండి. అప్పుడు ఆవిడ ఉన్నారా? అప్పుడు మీరు ఆ ఎర్ర కారులో ఉన్న ఆవిడ అప్పుడు మీరు బయటకు వచ్చి చూసేటప్పుడు? నేను వచ్చేటప్పటికి ఆ కారు ఆవిడ దగ్గర దిగిపోయాను, మరి ఎవరో వచ్చి తీసుకెళ్లారు. మొత్తం మీద నేను ఒక 6 మనిషికి మొత్తం చూశానండి. ఆ కారులో ఒక్క ఆవిడే ఉన్నాను, ఒక్క ఆవిడ, ఆవిడకి తీసుకెళ్లారు, ఆవిడ తీసుకెళ్లారు. అది ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా ఈయనైతే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈయనైతే ఇక్కడ పొలం పని మీద అయితే వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా ఈ కారు ఉండేది, ఈ కారు ఉండేది మనకు తెలిసిన వాళ్ళు ఎవరో కావాలని చూసిన. వీళ్ళు పెళ్ళిళ్ళు గట్రా అవుతున్నాయి కదా, మన వాళ్ళు ఎవరు వచ్చినారా ఏంటని మాకు సహజంగా ఇక్కడ కలుస్తుంటారు మా వాళ్ళు. అయితే ఈయనైతే ఇక్కడ ఏదైతే ఈ కారు ఉందో ఈ కారుకు సంబంధించినంత వరకు ఇక్కడైతే కారు ఉండేది అని కూడా, ఈ కారు ఇక్కడే అంటే చాలా దూరంలో ఉండేది. మనకు దాదాపుగా చూసుకుంటే ఒక 100 మీటర్ల దూరంలో ఈ కారుని చాలా సైడ్కి తీసుకొని పార్క్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే పార్క్ చేసిన వెహికల్ ఉందో ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా నేను ఏదైనా ఫేస్ చేయగలను అనే వర్షన్ లో ఆవిడ మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ఇంత సడన్ గా ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం, నిన్న కూడా కొన్ని డిబేట్స్ లో కొన్ని టీవీ ఛానల్ డిబేట్స్ లో ఆవిడ మాట్లాడారు ఆత్మహత్య చేసుకుంటాను నేను అని చెప్పి అన్నట్టుగానే ఈ రోజు అది ప్లాన్ చేశారు. దట్టు ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా సహకరించట్లేదు ఈ ట్రోల్స్ వల్ల, లేకపోతే ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఆవిడ మానసిక పరిస్థితి ఏమైనా ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్కి ఆవిడ సహకరిస్తున్నారా? ఇందాక చెప్పిన బయట ప్రకారం అయితే ట్రీట్మెంట్కి నేను సహకరించను, నాకు ఏదైనా అయితే వాణిదే మొత్తం సమస్య, వాణి వల్లనే నేను ఇలా చేసుకున్నానని ఆవిడ చెప్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఆవిడ కూడా చాలా ప్లాన్ ప్రకారమే ఇవంతా కూడా వ్యవహారం నడిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి దువార్సీన్ ఇంటి దగ్గర ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కేవలం మీడియా ఛానల్స్లోనో కనిపించడం, లేకపోతే ప్రెస్కి దానికి బ్రీఫ్ ఇవ్వడం తప్పితే ఆవిడైతే ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే లేదు. కేవలం ఈరోజు ఉదయం మాత్రమే టెక్కలు వచ్చారు. నిన్న ఈరోజు ఉదయం వరకు కూడా ఆవిడ శ్రీకాకుళంలోనే ఉన్నారు. శ్రీకాకుళంలోనే ఒక హోటల్లో ఉండి ఆవిడ అక్కడి నుంచే మొత్తం అంతా వ్యవహారం నడిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ రోజు చూసుకునేటప్పటికి ఆవిడైతే 11:30 ప్రాంతంలో టెక్కలు రావడం జరిగింది. టెక్కలు వచ్చిన తర్వాత మనకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆవిడ, నేను ఇవన్నీ జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే నేనైతే దువార్ సింగ్తో కలిసి ఉండడానికే నేనైతే సిద్ధంగా ఉన్నాను, అయితే తన రాజకీయ జీవితం కోసం దువార్ వాణి నన్ను బలిపశువుగా వాడుకుందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా దువార్ వాణి కూడా చాలా ప్రేమతోనే మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల, లేకపోతే ఒక వ్యక్తి అందంగా ఉండడం వల్ల పార్టీకి కానీ లేకపోతే గెలుపు కానీ సాధ్యం కాదు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేస్తారు. దాంతోపాటు ఇటువంటి వాళ్ళని అసలు టెక్కల్లో ఉండనివ్వకుండా మీరందరూ కూడా చెయ్యాలి అంటూ కూడా టెక్కల్లో ఉన్న ఆయన కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులకు కావచ్చు, దువాడ వాణి ఈరోజు అయితే ఒక సందేశం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దువాడ వాణి ఎప్పుడైతే ఆ సంచలన వ్యాఖ్యలు చేశారో అదేవిధంగా ఈవిడ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా దువాడ సింగ్తో అంటిపెట్టుకుని ఉంటున్నారు, అదేవిధంగా వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు వచ్చారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దువాడ వాణి వ్యాఖ్యలు అయితే ప్రేమ్ నైన్లో ఆవిడ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే అది చూసిన తర్వాత
ఈవిడైతే ఈ నిర్ణయానికి వచ్చారా అంటే ఇది కూడా ఒక విధంగా చూసుకోవాలనుకునేటప్పటికైతే ఆవిడ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా, ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఎందుకు వచ్చారు, ఎందుకంటే టెక్కల నుంచి ఇక్కడ పలాస రావడానికి దాదాపుగా 30 కిలోమీటర్లు ఇది ఉంటుంది, హైవే ఉంటుంది, ఈ హైవేలో ఆవిడ ఎందుకు వచ్చారు, ఒకవేళ పలాస వెళ్ళాలంటే అటువైపు ఇంకో రోడ్డు కూడా ఉంది, అటువైపు డైవర్ట్ అవ్వకుండా కేవలం హైవే వైపు నుంచి ఆవిడ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కూడా చాలా పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో ప్రస్తుతానికి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించినంత వరకు పూర్తిగా ట్రీట్మెంట్ అయితే చేయాలంటే ఇప్పటికీ వైద్యులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మొదట్లో చూసుకునేటప్పటికీ తనైతే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాను, తనకైతే బ్రతకాలని లేదు, ఇదంతా కూడా దువ్వాడు వాణి చేస్తున్న దుష్ప్రచారం వల్ల నేనైతే ఇంకా జీవించాలని లేదు అంటూ కూడా ఆవిడైతే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఈరోజు వైద్యులు కూడా అటువంటి దానికి అంగీకరించకుండా పూర్తి స్థాయిలో కూడా ఆవిడకైతే వైద్య సదుపాయం అందించాలంటూ కూడా ఇప్పటికైతే చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆవిడైతే ఇప్పటికి కూడా రెస్పాండ్ అవ్వటం లేదు, నేనైతే చికిత్స చేయించుకోను అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అటువంటిది ఏది లేకుండా వైద్యులు అయితే పూర్తి స్థాయిలో కూడా చికిత్స అందిస్తున్నామంటూ కూడా ఇప్పటికే ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. ఆవిడకైతే ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వెనక ఎవరైతే ఉన్నారో కారులో ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాదిరి ఒక్కసారి మనం ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే మీరు కిందకి ఒకవైపు మన విజువల్స్ చూస్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్ ఇది, ఇక్కడ ఆగి ఉన్న కారు, ఎందుకంటే వెనక ఆ ఒక కారుని ఏదైతే బలంగా ఢీకొట్టడం జరిగిందో ఇక్కడ ఇదే స్పాట్లో గుద్దడం జరిగింది. దీంతోనే మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ నుంచి ఆ పొలాల్లోకి అయితే ఏదైతే ఆ పొలం ఉందో ఆ పొలంలోకి 3 పల్టీలు కొడుతూ మొత్తం ఈ కారు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని జేసీబీ సహాయంతో అయితే తీశారు. ఒకసారి బలంగా కిందన మనకి కెమెరామెన్ మురళి చూపిస్తున్న విషయం చూస్తే ఎంత బలంగా ఎంత స్పీడ్తో వచ్చి కొడితే ఈ విధంగా మొత్తం అంతా కూడా అయ్యిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన 1.5 కిలోమీటర్ దూరంలో పొలం పనుల్లో ఉండేటప్పుడు కూడా ఆయనకైతే ఈ సౌండ్ వినిపించింది, దాంతో ఇక్కడికి వచ్చాము. అదే టైంలో ఆవిడైతే కారు ఇరుక్కున్న మాధురిని ఈరోజు అయితే బయటకు తీశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం కారు సంబంధించి స్పాట్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా చిరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ స్పాట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఆవిడ చెప్పులతో పాటు ఇక్కడ మొత్తాన్ని కూడా అంటే ఇక్కడ కారులోంచి అక్కడ పడిపోయిన ఆవిడని కారులోంచి బయటకు తీయడం జరిగింది. బయటకు తీసే క్రమంలోనే ఇక్కడ ఆవిడ మొత్తం ఈ వేసుకున్న చెప్పులతో పాటు మొత్తం కారుకు సంబంధించిన భాగాలన్నీ కూడా విడివిడిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి కారు ఢీకొట్టిన ఇది కూడా చూడొచ్చు మనం. మొత్తం హైవేకి సంబంధించి హైవేలో ఇక్కడ ఆవిడ బ్రేక్ వేసేటప్పుడు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది కలిగి అక్కడి నుంచి ఈ యొక్క సిచ్యువేషన్ అయితే జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం హై స్పీడ్ అయితే ఆవిడ కావాలని చెప్పి అనుకుని ఇక్కడి వరకు వచ్చానంటూ కూడా చెప్తున్నారు. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కేవలం ఇదే, అంటే ఏదైతే దువ్వాడ శ్రీనికి తనకి ఇల్లీగల్ కాంటాక్ట్ బట్టి ఉన్నాయని చెప్పుకుంటున్నారో దాన్ని బట్టే తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతటి కూడా కారణం ఒకవేళ కానీ తనను ప్రాణాలు ఏమైనా అయినట్లయితే దానికి కారణం పూర్తిగా కూడా దువ్వాడ వాణికి సంబంధించి ఆవిడకి ఆ మొత్తం అంతా కూడా ఉంటుంది. ఆవిడ వల్ల నేను ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేశానంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించి వస్తున్న వార్తలు అనుకుంటే దానికి సంబంధించి పూర్తిగా కూడా నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తల్ని ఖండించే విధంగా ఉండాలి. అంతేగాని ఇటువంటి వాటికి పాల్పడడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అంటే చెప్తున్నారు. ఎందుకంటే తనకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు, అది కూడా చిన్నపిల్లలు అంటూ కూడా తాను ఇప్పటివరకు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఇటువంటి అఘాయిత్యాలు కానీ పాల్పడడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆవిడైతే పూర్తిగా మర్చిపోయినట్లయితే కనిపిస్తున్నారంటూ కూడా చాలామంది కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా పూర్తిగా ఇప్పుడు వరకు చూసుకుంటే ఆవిడ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణల్ని ఖండించాలి, లేదనుకుంటే ఇంకొక మార్గంలో న్యాయ పోరాటం చేయాలి. అంతేగాని ఇటువంటి వాటికి పాల్పడటం వల్ల తనతో పాటు చాలామంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి, కనుక అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళని కానీ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతానికైతే ఆవిడకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ పాల్పడిన వాళ్ళతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిగా కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆవిడని కూడా పలాస ఆసుపత్రిలోనే చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.